లాక్డౌన్ లో భాగంగా నిరుపేద కుటుంబాలకు అనంతపురం జిల్లా పెదవడుగురు మండలంలోని నిత్యావసర వస్తువులను పంపిణీ చేసిన పూర్వ విద్యార్థులు మండల కేంద్రమైన పెదవడుగురులోని 1994 మరియు 1995 బ్యాచ్ 10వ తరగతి పూర్వ విద్యార్థులు పేదలకు 500 రూపాయలు విలువ చేసి నిత్యావసర వస్తువులు కూరగాయలను ప్రతి ఇంటికి పంపిణీ చేశారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లాక్డౌన్ కారణంగా నిరుపేద కుటుంబాలు ఈ కార్యక్రమం పేదలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ పంపిణీ చేపట్టామని అన్నారు। ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ కుల్లాయి స్వామి పలువురు పోలీస్ సిబ్బంది పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు। లాక్డౌన్ సందర్భంగా నిరుపేదలు అవగలైనటువంటి 150 కుటుంబాలకు 10వ తరగతి బ్యాచ్ సంబంధించిన 1995 సంవత్సరం 10వ తరగతి బ్యాచ్ సంబంధించిన వాళ్ళు పూర్వ విద్యార్థులందరూ కలిసి మరి నిసాయిలు అవగలైన వాళ్ళందరికీ కూడా 150 కుటుంబాలకు సహాయ సహకారం అందించామండి। వాళ్ళకి ఏం చెప్పినా కూరగాయలు ఉప్మా రవ్వ గోధుమ పిండి మొదలైనవన్నీ వాళ్ళకి నిత్యావసర సరుకులుగా అందించడం జరిగింది। మరి మాటలు కొంచెం అందరూ ఆలోచించి ఇలాగే అందరూ ముందుకు రావాలని కోరుకుంటూ మరి ఒక స్ఫూర్తిగా నిలవాలని మేమందరం ప్రయత్నం చేస్తున్నాము। జై హింద్। ఓకే హలో నమస్తే అండి, మేము పెద్దవడుగురు జెపిహెచ్ స్కూల్ 1994-95 బ్యాచ్ వాళ్ళము। ఈ లాక్డౌన్ జరుగుతుంది కాబట్టి పేదవాళ్ళకి కొద్దిగా మాకు వచ్చిన సహాయం చేయాలని చెప్పేసి మా స్నేహితులంతా సలహా ఇచ్చడం ద్వారా ఒక 150 కుటుంబాలకి కూరగాయలు ఇస్తే బాగుంటుందని చెప్పేసి పెద్దవాళ్ళు చెప్పిన ఆశీర్వాదంతో మేము ఈ కార్యక్రమం చేయడం జరిగింది। ఈ కార్యక్రమం మేము అనుకుంటే చాలా లేట్గా చేస్తున్నాము, కానీ మా స్నేహితులు అంతా కలవడానికి లేట్ అయింది, ఈ లాక్డౌన్ ద్వారా ఇది కొద్దిగా డిలే అయింది, అందుకే ఈరోజు అందరి క్షమాపణలు ఇవ్వాలి అని చెప్పేసి కలిసినాం। థ్యాంక్ యూ। అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ఈ పెద్దవడుగురు మండలంలో లాక్డౌన్ సందర్భంగా నిరుపేదలు చాలామంది ఆకలి బాధలతో చాలా అలమటిస్తున్నారనే ఉద్దేశంతో 1994-95 తెలుగు క్లాస్ బ్యాచ్ వాళ్ళందరూ విద్యార్థులందరూ పూర్వ విద్యార్థులందరూ కలిసి పేదలకు ఏదైనా సహాయం చేయాలనే ఒక ఉద్దేశంతో సంకల్పంతో ఒక మొత్తం ఒక 500 వరకు సంబంధించినటువంటి విలువైనటువంటి వస్తువుల్ని ఒక దాదాపు 150 కుటుంబాలకు ఇచ్చి వారి ఆకలి బాధలను ఈ లాక్డౌన్ పూర్తి అయ్యేంత వరకు వారికి ఆదుకుంటామని మా బ్యాచ్ తరఫున మేమందరం కోరుకుంటున్నాము।